నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి లేట్ చేయకుండా మాట్లాడుకుంటున్నాను. ప్రణీత గారండి, ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి ప్రణీత గారండి. ప్రణీత గారు 1998లో 2వ తారీఖు 12వ నెలలో జన్మించారు. అమ్మాయి హైట్ వచ్చేసి 5.3 అండి. చదువు బీటెక్, కులము పెరుక అండి, బర్మాస్. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు. సిఐ అండి, సిఐ గారండి, తెలంగాణలోనే చేస్తున్నాను. సో వీళ్లకు పెరక క్యాష్లోనే ఫస్ట్ రిక్వైర్మెంట్ అండి. అమ్మాయి హైట్ 5.3 కాబట్టి ఎవరైనా 5.5, 5.6 నుంచి వెళ్తున్నా వీళ్ళు చేసుకుంటారు. వీళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే పెరక క్యాష్లోనే కావాలి అనుకుంటున్నారు. ఒకవేళ పెరకల్లో దొరకకపోతే రాజులైన ఓసీలో చౌదరీస్ రెడ్డిస్ అయినా చేసుకుంటారు. చౌదరీస్ రెడ్డిస్ ఉన్న వీళ్ళు చేసుకుంటారు. అండ్ వీళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఒకవేళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఇక్కడ దొరకకపోతే సాఫ్ట్వేర్ జాబ్ కానీ డాక్టర్స్ అయితే వీళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. బట్ డౌరీ ఒకవేళ కావాలంటే మీరు ఎక్స్పెక్టేషన్స్, మీకు కట్నం ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా కట్నం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వచ్చిన 2వ సంబంధం గురించి మాట్లాడదామండి. ఈరోజు వచ్చిన 2వ సంబంధం వచ్చేసి అమ్మాయి ఈరోజు వచ్చిన 2వ సంబంధం వచ్చేసి విజ్ఞాన్ చౌదరి గారు. విజ్ఞాన్ చౌదరి గారు 1990లో జన్మించారు. 8వ తారీఖు 6వ నెలలో జన్మించారండి. అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. విడాకులైంది అబ్బాయికి, పిల్లలు లేరు. అబ్బాయి చదువుకుంది బీటెక్ అండి. అమ్మాయి బీటెక్ చదువుకుంటే సరిపోతుంది, ఎటువంటి జాబ్ రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు. జాబ్ ఉన్నా లేకపోయినా వీళ్ళు చేసుకుంటారు. అట్లీస్ట్ బీటెక్ ఖచ్చితంగా బీటెక్ జాబ్ చేస్తూ ఉండాలనేది రిక్వైర్మెంట్స్ ఏమీ లేవండి. బీటెక్ చదువుకొని ఉంటే సరిపోతుంది, ఇస్తారు వీళ్ళు. అండ్ అబ్బాయి హైట్ 5.11 అండి. మినిమం 5.2 నుండి అమ్మాయి ఉన్నా సరిపోతుంది వీళ్ళు ఖచ్చితంగా. ఈరోజు వచ్చిన 2 సంబంధాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందాం అండి. నమస్తే.